లేవడానికి రీజన్ ఉండదు కానీ లేపడానికి అలా మోటి. ఒక బూమరంగ్ చేద్దాం, తెప్పకి 50K లైక్స్ దాటాలి. క్యూట్ వచ్చింది. ఐ ఓపెన్డ్ 2 గిఫ్ట్స్ ఇన్ ద మార్నింగ్. దే ఆర్ మై ఐస్. ఈరోజుకి ఇది చాలే. వైషు, సెల్ఫీ దిగుదాందా? పర్లేదు, మీరు దిగండి. సెల్ఫీయే కదా, ఎంతసేపు అని అలా ఒక్కదానివే కూర్చుంటావు? Had great fun with these people. సెల్ఫీ దిగడం కూడా ఫన్నేనా? అప్లోడ్ చేయడం ఫన్. ఎంతసేపే? నీకేంటి ఇంత ఎగ్జైట్మెంట్? అలా అంటావేంటి, ఫైనలీ యువర్ డేటింగ్ కదా. ఫైనలీయా? నేను తలుచుకుంటే ఎప్పుడో మీట్ అయ్యేదాన్ని, కానీ మంచి టైం కోసం చూస్తున్నా. ఈరోజేంటో అంత ఆస్పీషియస్ మూమెంట్ ఉందిలే. ఏదోటి వడొస్తున్నాడే, వెళ్ళిపోనా? ఓ, అక్కడుందా. హాయ్ వైషు. సారీ, లేట్ అయిందా? ఇట్స్ ఓకే. హాయ్. నైస్ డ్రెస్. హలో, నేను కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. అవును, అది సరే, ఏదో చెప్తానన్నా. అది పర్లేదు, చెప్పు. అదేంటంటే చెప్పు. నేను గ్లాడ్ అవుతానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు కదా నిన్న. ఐ కెనాట్ టెల్. ఏమైంది వైషు? ఐ నో నువ్వు చాలా ఎక్స్ప్రెసివ్ అని, పర్లేదు చెప్పు. ఇప్పుడు ఎలా తప్పించుకుందాం? ఏదో చెప్పి తప్పించుకుందాం. చెప్పు వైషు. కాల్. హలో, చెప్పు. ఏంటి అర్జెంటా? ఓకే, ఐల్ బి దేర్ ఇన్ 15 మినిట్స్. బై. కాల్. ఐ గాట్ టు గో. అది కాదు వైషు, ఏదో చెప్తానన్నావు కదా. మనం మళ్ళీ కలుద్దాం. ఐమ్ సారీ, ప్లీజ్ వెళ్ళాలి. అది కాదు వైషు, బై బై, మళ్ళీ కలుద్దాం. యు కాంట్ డు దిస్. హలో, చెప్పవే. నాకు ఫుల్ హెడేక్గా ఇంకా ఫీవరిష్గా ఉంది, నేను రాలేను. నీకు తెలుసు కదా నేను చాలా సోషల్ అని, కానీ ఇలాంటి పార్టీస్ అన్నీ మిస్ అవుతున్నాను. ఈరోజు ఒక్కరోజు రాలేను, వదిలేవా ప్లీజ్? ఓకే, బాయ్.
టాయిల్ ఇవ్వరా, ఇంకా 2 చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వండి, 2 ఫ్రూటీ. పనుందన్న? అదే గ్రాసరీస్ కొనుక్కోడానికి వచ్చాను. అందరూ వచ్చేది దానికి. ఇదేంటి, నువ్వు లూజ్ ఆయిల్ కొంటున్నావా? ఎందుకు, నా ఇష్టం ఉన్నది కొనుక్కునే ఫ్రీడమ్ కూడా నాకు లేదా? ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్రీడమ్, బట్ ఈ లూజ్ కోకోనట్ ఆయిల్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది బికాజ్ ఇట్ మే బీ అడల్టరేటెడ్ అని. ఈ ఆయిల్ వాడడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. స్టిల్ యూ ఆన్ బై ఇట్? ఆర్ యూ సీరియస్? అవును. బాబు అది ఇవ్వు. ఆహా అది కాదు, కిందది చూడు. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్కున్న ఆయిల్ని మాత్రమే వాడాలి అన్నట్టు సోషల్ మీడియాలోని థాట్ ప్రోవోకింగ్ పోస్టులన్నీ చూస్తున్నాను దీని గురించి. యు ఆర్ బోస్టింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ సోషల్ మీడియా, అవన్నీ నువ్వు రియల్ లైఫ్లో ఫాలో అవుతున్నట్టే పెడుతున్నావు, కానీ ఇక్కడ చూస్తే ఏంటిది, యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. హౌ కెన్ యూ సే దాట్? ఐ ఆల్వేస్ బై ఆర్గానిక్ థింగ్స్. ఓ, సోషల్ మీడియాలో నీ గురించి ఎందుకంత ఫేక్ చేసుకుంటున్నావు? నువ్వు ఏదైతే నీ గురించి చెప్పుకుంటున్నావో అది నువ్వు కాదు. ఏంటి వైష్ణవి, నిన్న ఏదో పోస్ట్ చేసావు? అది చూడు వైష్ణవి, నేచర్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ చైన్స్. ఫుడ్ చైన్ అనేది లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. అది కాదు, ప్రతి ఫుడ్ చైన్లో ఒక యానిమల్ ఇంకో యానిమల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మనుషులు కూడా. దాంట్లో తప్పేముంది చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, అక్కడేమో వేగన్ అని పోస్ట్ చేసి ఇక్కడ చికెన్ తింటున్నావా? అది కాదు. వై డు యు యాక్ట్ లైక్ ఎ హిపోక్రైట్? నేను చెప్పేది విను. నేను నిజంగానే హిపోక్రైట్లా బిహేవ్ చేస్తున్నానా, లేకపోతే తను ఎందుకు అలా అంటుంది నన్ను? జనాల అప్రిసియేషన్ కోసం ట్రై చేస్తూ జనాలు తిట్టుకునేంత వరకు వచ్చానా? ఎలా ఎంబారెస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. స్టాప్ యాక్టింగ్ లైక్ హిపోక్రైట్, ట్రై టు బీ యర్సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. చెప్పవే, ఐమ్ సారీ, నేను నిజంగా నువ్వు అన్నట్టే బిహేవ్ చేశాను. హా, నేను రెడీ అయిపోయాను, 5 మినిట్స్లో స్టార్ట్ అవుతా, బాయ్. ఐమ్ సారీ మధు, నేను నిజంగా హిపోక్రైట్లా బిహేవ్ చేశాను. నేను పెద్దగా సోషల్ మీడియాలో ఉండకపోయినా అందరి ముందు సోషల్గా యాక్ట్ చేశాను. ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది పడతాను, కానీ నేను పెద్ద ఎక్స్ప్రెసివ్ అన్నట్టు బిహేవ్ చేశాను. పార్టీలకి రాను, అందరితో కలవను, కానీ అందరితో మింగిలైపోయినట్టు యాక్ట్ చేస్తాను. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం, ఎవరినో ఇంప్రెస్ చేయడానికోసం చాలా విషయాలు తెలియకపోయినా తెలిసినట్టు, రాకపోయినా వచ్చినట్టు ఫేక్ చేశాను. ఐమ్ సారీ. యు నో వాట్, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తా, కానీ యాక్ట్ చేయకు. లవ్ యువర్ సెల్ఫ్, బీ రియల్, ఎంజాయ్ ది పార్టీ. హాయ్ వైషు. లాస్ట్ టైం నీకేదో చెప్దామని భయంతో చెప్పలేకపోయాను. భయమా? నీకా? ఏ, నాకు భయం ఉండకూడదా? అలా అని కాదు, భయం ఉండొచ్చు, కానీ నన్ను భయపెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. ఐ యూస్ టు యాక్ట్ లైక్ హిపోక్రైట్, సోషల్ మీడియాలో ఒకలాగా రియాలిటీలో ఒకలాగా ఉండేదాన్ని. ఐ రియలీ రిగ్రెట్ ఫర్ వాట్ ఐ వాజ్. ఇది చెప్దాం అనుకున్నావా?
పర్లేదు వైషు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే, ఐల్ కమ్ టు ద పాయింట్. ఓకే, విష్ణు, సీ, ఐ రియలీ లవ్ యూ. ఐ టు లవ్ యూ వైషు.